वेलकम टू नवता टीवी। संगारेड्डी जिल्ला जिन्नारं मंडलं वाविलाल मरियु जंगंपेट ग्राम पंचायती नूतन भवनानी एम्मेल्ये गूडं मैपाल रेड्डी मुख्य अतिथिगा हाजरे प्रारंभिंचारु। ई संदर्भंगा एर्पाटु चेसिन समावेशंलो एम्मेल्ये जीएमआर मात्लाडुतू नूतन ग्राम पंचायतुलु प्रारंभोत्सवं चेयडं संतोषंगा उंदनी, प्रजल अवसरालकु अनुगुणंगा अभिवृद्धि कार्यक्रमालु चेपडुतू नियोजकवर्गंलो उन्न मारुमूल ग्रामालु सैतं अभिवृद्धि दिशगा सागुतुन्नायनि तेलिपारु। ई कार्यक्रमंलो जेडपी वैस चैर्मन् प्रभाकर, बीआरएस राष्ट्र नायकुलु एमपीटीसी वेंकटेशम गौड, ग्राम सरपंच जोगु वेंकटय्य, प्रशांति, नवनीत रेड्डी, उप सरपंच गोवर्धन रेड्डी, शंकर रेड्डी, रवींदर, वार्ड सभ्युलु शंकरप्प, नर्सारेड्डी, दुर्गय्य, नरसिंहलु, ग्रामस्थुलु, बीआरएस नायकुलु तदितरुलु पाल्गोनडं जरिगिंदि। सर पंचायत पैध अला वागवत वायलाल पैध नूत ग्राम पंचायती भवन इनाग्रेषन वायलाल अलागे जंगमपेट क्राम पंचायती भवन इनाग्रेषन सभा को अध्यक्ष वह स्थाक सरपंच वेंकटय गार अलागे प्रभाकर जेडपी वैस चैरम संगारेड्डी गार निर्माणा की हेट्रो याजमा 45 लक्षल बी निर्माण हेट्रो याजमा राममोहन रेड्डी गार बृंदा की अवसर ले मन को मन निजर्ग 9200 दलित कुटाई गृहलक्ष्मी రోజు 1200 1300 మన జిన్నారమి ఎలిజిబిలిటీ వచ్చింది 3000 మందిని తయారు చేయమన్నారు మీ మండలికి ఇప్పుడు 900 900 900 900 తయారు చేస్తున్నాము వాళ్ళందరికీ బేస్మెంట్ దగ్గర 1 లక్ష స్లాబ్ దగ్గర 1 లక్ష ఫినిషింగ్ అయినాక 1 లక్ష 3 లక్షల రూపాయలు గురు లక్షం కింద ఇవ్వడం జరుగుతుంది దాని గురించి భయపడవలసిన అవసరం లేదు ఒక నియోజకవర్గానికి 3000 ఇవ్వడం జరిగింది అది తప్పకుండా ఇచ్చి తీర్థమని మీ అందరికి మాటిస్తా ఉన్నాం దాంతో పాటు ఈ రోజు జంగంపేట కొత్త గ్రామ పంచాయతీ చేయడం జరిగింది దాని నుంచి మించు గ్రామ పంచాయతీ భవనం గాని గరక సిసి రోడ్లు గాని డ్రైన్లు గాని అన్ని ఏమేం అవసరాలు ఉన్నాయి అన్ని తీర్చడం జరిగింది చేయడం జరిగింది ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ లేవని కాదు జనం మెరిగిన కొద్దీ గ్రామం మెరిగిన కొద్దీ సమస్యలు ఒకటి పోతారంటే ఒకరు వస్తారంటే చేసుకుంటూ పోవాలి
ఎక్కడ దాన్ని ఆపోదు బండి. ఇంతకుముందు వెంకటేష్ గారు చెప్పినట్టు జంగంపేట వాయిలాలకు ఒక 40 లక్షలు శాంక్షన్ ఉందా, 40 లక్షలు మా రామ్మోహన్ రెడ్డికి దండం పెట్టి ఆ మేనేజ్మెంట్ దగ్గర పోయి నిధులు సమకూర్చి ఆ రోడ్ కంప్లీట్ చేస్తామని మీ అందరిని మాటిస్తా ఉన్నా. గుడి గురించి అడిగిండు షెడ్ విషయంలో, మీరు రేపటి సందే పని స్టార్ట్ చేసుకోరు, 5 లక్షలు ఇచ్చే బాధ్యత రేపటి నుండి ఫ్యాబ్రికేషన్ పట్టుకొచ్చి మీరు సివిల్ పని షెడ్ పని చేసుకొని నేను 2 రోజుల తర్వాత చూస్తే ఒక 3 లక్షలు ఇస్తా, కంప్లీట్ అయినాక 2 లక్షలు ఇస్తా. అది ఉపయోగపడే పని. వాన కొట్టినా ఎండ కొట్టినా దాని కింద ఇంత భోజనం చేసుకుంటే అందరు కూర్చుంటారు కాబట్టి అది కంపల్సరీ చేస్తాను, మీ అందరిని మాటిస్తాం.